ఇవన్నీ ఇప్పుడు సమాజం మారుతుంది కాబట్టి అన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని చెయ్యండి. ఇప్పటికి అదే చెప్తున్నాను, అదే మాట చెప్తున్నాను. చెప్తున్నాను అర్హాన్ బర్త్డే గురించే. పెరుగుతున్నట్టే ఇవన్నీ వద్దు అని చాలా తొందరగా పెరుగుతున్నాడు. నాకు బాధగా ఉంది, నేను అంటే అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తాను, భయంగా ఉంది. ఇగో ఇలా మాట్లాడతావని మా వాళ్ళందరినీ ఫ్యాన్స్ చిరిగిపోద్ది లైఫ్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు అంటేనే డబ్బులు, డబ్బులు లేనిది. ఇప్పుడు పిల్లల్ని పెంచాలన్నా, ఒక మంచి స్కూల్లో పోయాలన్నా, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, మంచి బట్టలు కొనాలన్నా ఏం చేయాలన్నా డబ్బులు. ఏంటి నన్ను కాదనుకొని పిల్లల్ని చూస్తుంది ఏంటి మా అమ్మ అనుకునేది అని, కానీ ఆ ఫీలింగ్ ఇప్పుడు నాకు తెలుస్తుంది. అంటే వీళ్ళకన్నా ఎక్కువ నేను ఇప్పుడు ఆ పిల్లల మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఆ పేరెంటింగ్ని అంటే హీ టుక్ ఇన్ సచ్ ఎ మెచ్యూర్ దిస్ థింగ్, హీ డోంట్ టాక్ లైక్ 3-year-old, హీ డోంట్ బిహేవ్ లైక్ 3-year-old, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ అబౌట్ ఈచ్ ఇండివిజువల్ in the family member. Happy birthday Arhan, happy birthday Arhan. సుమయ్య వాళ్ళ అత్తగారు కూడా అంతే క్లోజ్, కిచెన్ లో వెళ్ళడానికి ఎక్కువతుండే, ఆవిడే అన్ని చూసుకునే వాళ్ళు. షీ వాస్ వెరీ స్వీట్ లేడీ, వెరీ అండ్ వెరీ స్వీట్ లేడీ. మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం మేము. మీ ప్రేమ మీరంతా చూపించే అత్తగారి బంగారం. వెరీ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. సో హలో, హాయ్, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్. Today is Arhan's birthday. So September 4th, my Arhan birthday. He's turning 3. 3 years complete aipothai. And alhamdulillah, he's growing very maturely, very understanding. Manchiga, ante oka emantaru manchi human being ga edugutunnadu. So I'm very very happy for him. Idi nenu eppudu cheptune untanu. Ante kaaki pilla kaaki muddu annattu kaadandi, nijanga genuine ga నేను ఫీల్ అవుతుంది నేను చెప్తున్నాను. అయితే అర్హాన్ బర్త్డే ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ కూడా ఇక్కడే చేసాము, కానీ ఈసారి సమీర అక్కడ ఉంది కదా, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో, సో అక్కడ సెలబ్రేట్ చేస్తుంది. ఎవరు లేదు, నేను, రేష్మ అండ్ వాళ్ళ అక్క వాళ్ళు అండ్ అర్హాన్కి చాలా క్లోజ్ అయిన ఒక సర్కిల్ ఉందన్నమాట అక్కడ, ఆ సొసైటీలో ఆడే ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళని మాత్రం పిలుస్తున్నారు. సో అందరు కలిపి మహా అంటే ఒక 13-14 మెంబర్స్ పిల్లలు అండ్ మేము అనమాట. సో లిమిటెడ్గా ఇంట్లోనే చేసుకుందాము, బికాజ్ ఇట్స్ వెరీ, ఇంకా అంటే ఇంకా వాడు ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ అర్థం చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి చాలా సింపుల్గా అండ్ బెస్ట్ వేగా సెలబ్రేట్ చేయాలని ఈ బర్త్డే అలా సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ ఆల్రెడీ అర్హాన్ పొద్దున్న స్కూల్లో సెలబ్రేట్ చేశాడు. ఏం సెలబ్రేట్ చేశాడు, కేక్ కటింగ్ అవి చేశాడు, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు సమీరా వ్లాగ్లో చూస్తారు. అండ్ ఇప్పుడు మేము రెడీ అవుతున్నాము, నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను అండ్ కాసేపట్లో బయలుదేరుతాము, ఎందుకంటే 5:30 కల్లా కేక్ కటింగ్ ఫినిష్ చేసేసి ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేసి, అంటే పిల్లలు మళ్ళీ రేపు స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ రేపు టీచర్స్ డే, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడిదక్కడ అందరు వెళ్ళిపోతారు. సో తొందరగా చేస్తే పిల్లలు కూడా తొందరగా వెళ్ళి తినేసి పడుకుంటారు అనే ఉద్దేశంతో 5:30 కేక్ కటింగ్ పెట్టింది అనమాట సమీర. అయితే మేము ప్రస్తుతానికి ప్రిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ప్రిన్స్ రాగానే వాడికి ఫ్రెష్ అప్ చేసి మేము బయలుదేరిపోతాం, ఆలోపు మేము రెడీ అయిపోతామని. ఇక్కడ నుంచి మా వారు, నేను, తబసుమ్ అండ్ అమాన్ ఇక్కడే ఉన్నాడు. అన్వర్ ఆల్రెడీ కేక్ పికప్ చేయడానికి వెళ్ళిపోయాడు, సో మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ టుడే. సో నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను ఇంకా అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అది చూద్దాం. ఈలో ఒక అన్వర్ అన్న ఉన్నాడు, ఒకసారి వాడు వెళ్ళే ముందు ఒకసారి వాడితో మాట్లాడదాం. అస్సలాము అలైకుమ్ అన్వర్ భాయ్. వాలైకుమ్ అస్సలాం సనగారి. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు స్టేట్లలో ఫ్లడ్స్ ఉన్నాయి, సో అందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ ఒకరికొకరు కుదిరినంత వరకు సాయం చేసుకోండి. ఎస్ చెప్పండి సోనగా. ఏం లేదు, ఈరోజు అర్హాన్ బర్త్డే కాబట్టి విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్ డే. ఫాదర్ డే అంటే ఈరోజే తండ్రి అయ్యావు కాబట్టి జూమ్ చేస్తున్నా నీకు. థ్యాంక్ యూ. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? హిస్ గ్రోయింగ్ ఫాస్ట్, 3 ఇయర్స్ అయిపోయాడు చూస్తూ చూస్తూ. ఎవరిని తొందరగా పెళ్లి చేసుకోకూడదని చెప్తాను. అవును, అదే ఇప్పుడు కూడా చెప్తాను, తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా పిల్లలు పుట్టేసి, ఇవన్నీ ఇప్పుడు సమాజం మారుతుంది కాబట్టి అన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని చెయ్యండి. ఇప్పటికీ అదే చెప్తున్నాను, అదే మాట చెప్తున్నాను. నువ్వు చేసుకున్నావు? అవగాహన లేదు, ఇలా చెప్పే వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చేసుకున్నాం, మాకు ఇప్పుడు ఉండే అవకాశం, మాట్లాడుతున్నాం కదా, అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. టైం వచ్చినప్పుడు చేసుకోవాలి కదా.
రైట్ టైంకే చేసుకున్నావు నువ్వు, ఏం తొందరగా చేసుకోలేదు. పరిస్థితులు ఎప్పుడు అలా కూడా లేవు, టైం వచ్చినప్పుడు ఏం వచ్చినప్పుడు కూడా లేవు. కొంచెం టైం వచ్చింది అని మీ లెక్కలు చెప్తున్నారో ఆ లెక్కలు మారాయండి. అచ్చా అచ్చా, ఇంకా కొంచెం లేట్గా చేసుకోండి, సెటిల్ అయిన తర్వాత చేసుకోండి, అలా అంటావా? సింపుల్ అయిపోతాం యా, ఎందుకంటే సోషల్ మీడియా కదా మన వాళ్ళు, అంటే సోషల్ మీడియాలో చాలా తొందరగా ఇన్స్పైర్ అయిపోతున్నారు. మంచి విషయాలు కవర్ కానీ ఇలాంటి విషయాలు అన్నింటికి అవుతారు, అందుకే వాస్తవాలు చెప్తున్నారు. ఓకే, వాళ్ళు ఒక్కరు కూడా నా వల్ల ఇలా ఇన్స్పైర్ అవ్వకూడదని. ఓకే, అవన్నీ పక్కన పెడితే టుడేస్ అర్హాన్స్ బర్త్డే, అర్హాన్ చెప్తున్నాను అర్హాన్ బర్త్డే గురించే. తొందరగా పెరుగుతున్నట్టు ఇవన్నీ వద్దు అంటే, చాలా తొందరగా పెరుగుతున్నాడు, నాకు బాధగా ఉంది. నేను అంటే అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తాను, భయంగా ఉంది నాన్నగా. అర్థమైందా మీకు? అర్థమైంది, అన్నీ అవుతాయి, డబ్బులు అది, అందుకే భయంగా ఉంది, అందుకే చెప్తున్నాను వాస్తవాలు. చెప్తే అందరు కోపాలు వస్తాయి. ఓకే, ఎనీవేస్ ఐమ్ హ్యాపీ దట్ హిస్ క్రాసింగ్ 3. అర్హాన్ ఫేస్ ఒకసారి చూస్తే మర్చిపోవు, అన్ని మర్చిపోతారు, అన్ని ఎవరు మర్చిపోరు, మర్చిపోతారు. కానీ ఆ ఫేస్ చూసినంత వరకు, ఫేస్ చూసిన తర్వాత 24 గంటలు ఫేస్ చూసుకుంటూ బ్యాంకులకు వెళ్ళాము, పనులకు వెళ్ళాం కదా, 24 గంటలు వాస్తవాలు కూడా రావాలి. ఈ డైలాగులు అయితే చెప్పి చెప్పి, సో జాగ్రత్తగా ఈ డైలాగులు పడకండి, అదే చెప్తున్నాను. సరే బాబు, జాగ్రత్తగా ఉన్నాడు రా నాయన అని. బట్ యు ఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ టు హావ్ అర్హాన్. థ్యాంక్ యూ. ఏంట్రా ఆనందంగా అనిపించట్లేదు మొహంలో? ఆనందంగా ఉంది, వాడి బర్త్డే కదా, నేను ఇట్లా ఆనందంగా నీకు ఉండాలి కదా. పొద్దున 7 గంటలు లేచి వెళ్ళావు కదా వాడి బర్త్డే. బాధ్యతలు నావి, నేను చేస్తాను. అవును బాధ్యత, అవి చాలు, ఇంకా ఏం కావాలి చెప్పు. నీ పర్సనల్ గా నీకు భయం ఉంది అవన్నీ పక్కన పెడితే, అర్హాన్ ఇస్ అ వెరీ వెరీ బ్లెస్డ్ బాయ్ ఇన్ అవర్ లైఫ్ కదా. అది అదొక్కో మీ జీవితానికి నేను బ్లెస్డ్, మీ అమ్మ నాన్న జీవితానికి మీరు బ్లెస్డ్, వాళ్ళ జీవితానికి వాళ్ళు బ్లెస్డ్, అందుకే ఈ డైలాగులు పడకుండా. ఇగో ఇలా మాట్లాడతావనే మా వాళ్ళందరినీ ఫ్యాన్స్. చిరిగిపోద్ది లైఫ్, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్. అందరు చూసారు కదా ఎప్పుడు చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు, అండ్ హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ వాస్తవాలు ఇది లైఫ్లో, నిజంగా వాస్తవాలు. కానీ అంతగా మరీ అంత డెప్త్గా ఆలోచిస్తే ప్రతిదీ మనకు తప్పే కనిపిస్తుంది, ప్రతిదీ ఎందుకు అనిపిస్తుంది. అంత డెప్త్గా ఆలోచించకుండా ఏంటంటే లైట్గా, చాలా లైట్గా లైఫ్ తీసుకుంటే హ్యాపీగా సాగుతుందని నేను పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట. సో నేను ఎప్పుడు లైఫ్ని అలాగే లీడ్ చేశాను. కష్టాలు వస్తాయి, అందరికీ వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ అనేది అందరికీ ఉంటాయి, మాకుంటాయి, అందరికీ ఉంటాయి. సో కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేదే మనం ఆలోచించాలి. అలా అనేసి మనం లైఫ్లో ఏం చేయకుండా, పిల్లల్ని కనకుండా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండకూడదు. కానీ వాడు చెప్పినట్టు కరెక్ట్గా టైం వచ్చినప్పుడు, సెటిల్ అయినప్పుడు డెఫినెట్గా పెళ్లి చేసుకోవాలి, డెఫినెట్గా పిల్లలు కనాలి, అన్నీ చేయాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు అంటేనే డబ్బులు, డబ్బులు లేనిది. ఇప్పుడు పిల్లల్ని పెంచాలన్నా, ఒక మంచి స్కూల్లో పోయాలన్నా, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, మంచి బట్టలు కొనాలన్నా, ఏం చేయాలన్నా డబ్బులు, ప్రతిదీ డబ్బులు. అంత కమర్షియల్ అయిపోయినాయి స్కూల్స్ కూడా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి లైఫ్ లీడ్ చేయమని. ఎనీవేస్ టుడేస్ అర్హాన్స్ బర్త్డే, ఇట్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే. అర్హాన్ నాకు తెలిసి 3 ఇయర్స్ బ్యాక్ అంటే కోవిడ్ టైంలో పుట్టాడు. అండ్ అప్పుడు మేము పుట్టగానే వెళ్ళి చూసే పరిస్థితి లేదు, ఎందుకంటే హాస్పిటల్లో లిమిటెడ్ అంటే ఓన్లీ 1 పర్సన్ ఉండాలి అని చెప్పారు. అప్పుడు అన్వర్ ఉన్నాడనమాట దగ్గర. సో మేము ఓన్లీ ఫోన్లో వీడియో కాల్స్లో చూస్తూ ఉన్నాం. వాడు పుట్టిన ఐ థింక్ 1 వీక్ తర్వాత ఏదో నేను వాడిని చూశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు వాడిని ఎత్తుకున్నాను అనమాట. సో 1 వీక్ 10 డేస్ ఏదో నేను చూడలేదు, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ ఏదో ఒక తెలియని ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ప్రతిరోజు పెరుగుతుంది పిల్లల మీద. అంటే నేను ఇప్పుడు నాకు అర్థమవుతుంది మా అమ్మ ఎందుకు అన్వర్ని, తబసుమ్ని ఇంత ప్రేమించేది, ఇంత అంటే నాకన్నా ఎక్కువ వాళ్ళని చూసుకునేది ఏంటి, నన్ను కాదనుకొని పిల్లల్ని చూస్తుంది ఏంటి మా అమ్మ అనుకునేది అని. కానీ ఆ ఫీలింగ్ ఇప్పుడు నాకు తెలుస్తుంది. అంటే వీళ్ళకన్నా ఎక్కువ నేను ఇప్పుడు ఆ పిల్లల మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళని ఎక్కువ చూసుకుంటుంటాను ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళకి ఇది కావాలి అది కావాలని. సో మేబీ ఎవ్రీ గ్రాండ్ పేరెంట్స్ ఈ ఫేస్తో క్రాస్ చేస్తారనుకుంటా లైఫ్లో. సో నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ యా, ఇప్పుడు మనం వెళ్దాం, మాట్లాడితే చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటూనే ఉందాం, ముందు బయలుదేరదాం. ఓకే, సో ఈ డ్రెస్ నేను వేసుకుంటున్నాను, ఇట్స్ లాంగ్ గౌన్ అన్నమాట. ఈ లాంగ్ గౌన్లో బేజ్ అని ఇలాంటి ప్రింట్ ఉంది, దీనికి ఇలా కట్టుకోవాలి. ఇది ఇలా కట్టుకుంటే
ఏంటంటే దీనికి ఇలాంటి స్లీవ్స్ ఉన్నాయి. సో డ్రెస్ ఇలా వస్తుంది అనమాట. ఇలాంటి ఒక డ్రెస్ నేను ఆల్రెడీ ప్రిన్స్ బర్త్డే రోజు బ్లాక్ అండ్ వైట్లో వేసుకున్నాను. ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో అండ్ దిస్ ఇస్ క్రీమ్ అండ్ పింక్ షేడ్లో ఉందన్నమాట. సో ఇది నా డ్రెస్. ఇదంతా ఏంటంటే ఫ్రాలిక్ తబస్సుమ్ దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన డ్రెస్. తను వేసుకోవట్లేదు, నేను వేసుకుంటున్నా. ఎప్పుడు తెచ్చుకుంటుందో నాకే ఇచ్చేస్తుంది, నేనే వేసుకుంటా. అస్సలాం అలైకుమ్. వాలైకుమ్. ఫ్రాలిక్ తబస్సుమ్ రెడీయా? రెడీ అవుతాను ఇప్పుడు. ప్రిన్స్ వస్తారు కొంతసేపులో. అవును, వాడిని రెడీ చేసి రెడీ అయిపోతాం. ఉప్పు వెరీ బ్యాడ్ అర్హాన్ తబసుమ్ ని పుప్పు అని పిలుస్తాడు. సో నేను పుప్పు So, I'm missing him badly and can't wait. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కలవాలని ఉంది. ఆబ్వియస్లీ ఫుల్ డే మొత్తం అయిపోయింది, ఈవినింగ్ అవ్వడానికి వస్తుంది. సో yes, 3 years అయిపోయాడు చూస్తూ చూస్తూ. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈస్ ఎ వెరీ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ yes, నేను ఈరోజు ఒక పోస్ట్ కూడా పెట్టాను అబౌట్ అన్వర్ అండ్ సమీరా పేరెంటింగ్ గురించి. సో మాకు ఇదంతా కొత్త అనమాట. అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఇలాంటి పేరెంటింగ్ చేయలేదు, నాట్ ఈవెన్ మీ. సో అది చూస్తూ ఫస్ట్ ఎలాగో అనిపించింది మాకు, ఏంటి ఇలా ఉంది అంటే. అంటే అది చూస్తే వీ యూస్ టు జడ్జ్ అవర్సెల్స్ అనమాట. అంటే మేము తప్పుగా నేర్పించామా అని. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవ్రీవన్ ఎవ్రీ ఫేస్లో వేరే వేరే డిఫరెంట్ పేరెంటింగ్ లెవెల్స్ ఉంటాయని ఇప్పుడు తెలుసుకుంటున్నానని. సో వాళ్ళు పేరెంటింగ్ ఇస్తూ ఉన్నా కూడా అర్హాన్ ఆ పేరెంటింగ్ని అంటే హీ టుక్ ఇన్ సచ్ ఎ మెచ్యూర్ దిస్ థింగ్. హీ డోంట్ టాక్ లైక్ 3-year-old, హీ డోంట్ బిహేవ్ లైక్ 3-year-old. హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ అబౌట్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, హౌ టు బీ కైండ్ టు దెమ్, అదంతా. సో yes, hats off to him, hats off to their parents, and he has turned into a very mature, a cute boy. So alhamdulillah. Anything more to say about him? Alla unnai kada adi cheppanu kada puppu antadu. Like I love to spend time with him, kani ippudu he's growing up, he wants to give more time to play anamata. సో అబ్బాయి నేను అంతగా నేను వాడిని డిస్టర్బ్ చేయను. వాడు మూడ్లో ఉన్నప్పుడే దగ్గరికి వెళ్తాను. వాడు నా దగ్గర వచ్చాను, నా రూమ్ లో కూర్చొని హలో బచ్చు, ఏ డ్రెస్ వేసుకోవాలని చూసి. కెన్ యూ షో యువర్ డ్రెస్ టు ద కెమెరా? అమ్మాన్ సే హాయ్. వాట్ యు గాట్? స్టార్స్. వై సో మెనీ స్టార్స్? వావ్, యు డిడ్ స్పెల్ సే. మాషాల్లా, వెల్ డన్, వెరీ గుడ్. Very good, Yusuf. God bless you. Array, congratulations. Thank you for making Prince, ఏం అంటాడు, Captain భయ్యా, Prince భయ్యా అంటాడు. మాషాల్లా మాషాల్లా అన్వర్, he did, he got stars. Well done అంట. Okay, chalo, let's get ready. అయిపోయాను. అండ్ అమాన్ ఇలాంటి రోజెస్ అంటే నాకు ఒకటి, తబసుమ్కి ఒకటి, సమీరాకి ఒకటి ఇచ్చారు. సమీరా ఇందాక మధ్యాహ్నం అర్హాన్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చాడనమాట. అలాగే ఒక చిన్న చాక్లెట్ బాక్స్ కూడా ఇచ్చాడు ముగ్గురికి. దట్ సో స్వీట్ ఆఫ్ యూ. హ్యాపీ దాదీ అని చెప్పి నాకు ఇచ్చాడు. హ్యాపీ పుప్పు అని తబసుమ్కి ఇచ్చాడు. సమీరాకి హ్యాపీ మమ్మీ అని ఇచ్చాడు. దట్ సో స్వీట్ ఆఫ్ అర్హాన్. అమాన్. థ్యాంక్ యూ అమాన్. ప్రిన్స్ వాడి చేత్తో రెడీ చేశాడు. ఐ హ్యాపీ బర్త్డే అర్హాన్, లవ్ యూ PAW. వాట్ ఇస్ PAW? ఫ్రమ్ ప్రిన్స్ భయ్యా. పాప్ పెట్రోల్. ఓకే, పాప్ పెట్రోల్ థీమ్ అండి వీళ్ళకి ఈరోజు. సో ఇస్ ఇట్ థీమ్ ఆఫ్ పాప్ పెట్రోల్ టుడే? సో అందరు పాప్ పెట్రోల్ థీమ్ అనమాట. సో పాప్ పెట్రోల్ కోసం PAW అని రాశాడు. సో అర్హాన్కి పాప్ పెట్రోల్ అంటే చాలా ఇష్టం, అందుకే పాప్ పెట్రోల్ థీమ్ అనమాట. He loves Marshall in that? Yes, that color. Oh, that's why he wrote it in the red? Because he will have that what? He'll tell the roof, roof, what the thing. Yeah. That's Can you show your outfit? You're looking very handsome today. Show your outfit. No. No? Okay, okay. Now, I'm wearing white and black. Yes, Thomas. Here too, white and black. అట్లా ఇంకా అందుకు కొంచెం బెటర్. మరి పూసుకుంటే ఎవరైనా బెటర్? అలా ఇంకా అందుకు బెటర్ అయినా మరీ అసలు కావాలని టర్న్ అవుతారు అయినా. ఎవరేం చేయలేము, అన్వర్లాగా కావాలని టర్న్ అవుతారు వాళ్ళు. మేము కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం మా స్కిన్ కోసం. సో మేము కొంచెం బెటర్.
హ్యాపీ బర్త్డే అర్హాన్, హ్యాపీ బర్త్డే అర్హాన్, హ్యాపీ బర్త్డే అర్హాన్. పప్పా అర్హాన్ కి బారే బోలో అడుగుతూ ఉంటారు కదా, పప్పాతో బ్లాగ్ చేయండి, మీ ఆయనతో బ్లాగ్ చేయండి అని. మాట్లాడమని చెప్పండి, మాట్లాడేసుకోండి, నమస్కారం, హ్యాపీ గుడ్ అంతే చాలు. మొహమాటానికి మొహమాటం ఎవరైనా ఉన్నారంటే మా వారే అండి. దిగగానే రేష్మ వచ్చింది. అస్సలాం వాలేకుమ్ అమ్మ. వెనకాల వెనకాల వచ్చేసావా, మంచి పని చేసావు. సరే వెళ్దామా. ఎస్ అలాగే ఉండు, నా వెనకాలే ఉండు ఎప్పుడు. ఫ్రాలిక్ తబస్సుం. అస్సలాం వాలేకుమ్. మాషాల్లా యు ఆర్ లుకింగ్ గ్రేట్ తబస్సుం, వెరీ స్టైలిష్, ట్రస్ట్ మీ యు ఆర్ లుకింగ్ వెరీ నైస్. From here you can see Tabassum ka baal samne le lo. Bond Tabassum, very nice outfit. Manna kadu kuchunnadu, coffee taagutunnadu. Assalamu alaikum. Challati galigilo coffee taagutu kuchunava. Udun sisters release, relax avadu. Nice. అస్సలాం అలైకుమ్. హలో హలో గణేష్. వెరీ గుడ్. వాలేకుమ్ అస్సలాం. యాజ్ యూజువల్ కాంటెంట్ క్రియేటర్ బాదల్ అన్నమాట. హాయ్ సమీరా, హ్యాపీ మదర్ డే. అస్సలాం అలైకుమ్ అర్హాన్. అస్సలాం అలైకుమ్. అస్సలాం అలైకుమ్. కైసీ తబియత్? నమాజా ముబారక్. ఎలా ఉన్నారు? తెలుగులో నా ఛానల్ తెలుగు ఛానలే కాబట్టి తెలుగు చాలా వియర్డ్ గా ఉంది. పర్వాలేదు, ఎంత వస్తే అంత. సో టుడేస్ అర్హాన్స్ బర్త్డే, హౌ ఆర్ యూ ఫీలింగ్? హిస్ టర్నింగ్ 3 కదా. జస్ట్ కాన్ బిలీవ్, అప్పుడే 3 ఇయర్స్ అయిపోయాడు డెలివరీ. అప్పుడు నేను ఉండే కదా. అవునవును, ఇలా చిన్న బాబు ఇలా ఎత్తుకున్నాను. అవును, అప్పుడికే 3 ఇయర్స్ అయిపోయింది. చూస్తూ చూస్తూ పెద్దోడు అయిపోతున్నాడు. చాలా, ఐ మీన్ వెరీ మెచ్యూర్ ఫర్ హిజ్ ఏజ్ ఆల్సో. yes
and very understanding. Yeah, same thing I was saying. Chala matured, very understanding and quick learner actually. Yeah, and while mummy laga chatterbox chappa correct. Inka nidra vaste inka ekko maatladtadu. Avunu. Wo lorry thana. Oh, kya hua? His mother is calling. My police car. Ab teen ban jao. Sare okay. Thank you for everything. పాప అందరిని కేర్ చేస్తుంది, అందరిని చూసుకుంటుంది. యాజ్ అ మదర్ షీ టేక్స్ కేర్. సో యూర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా చెప్పాలనుకున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ సమీరా. నేను మొన్న వీడియో చూసాను, అమ్మ గుర్తు వచ్చారనమాట. పాప వాళ్ళ అత్తగారు కూడా లేరు, నీ గణేష్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా అన్ఫార్చునేట్ గా వాళ్ళు లేరు. సో నేను సమీరతో ఎలా ఉంటాను, సుమయ్య వాళ్ళ అత్తగారు కూడా అంతే క్లోజ్. కిచెన్ లో వెళ్ళడానికి ఇవ్వకపోతుండే, ఆవిడే అన్ని చూసుకునే వాళ్ళు. షీ వాజ్ వెరీ స్వీట్ లేడీ, వెరీ అంటే వెరీ స్వీట్ లేడీ. సో మేము అంతా చాలా అప్సెట్ అయ్యాం, బట్ వేరేవర్ షీ ఇస్ హర్ బ్లెసింగ్ విల్ డెఫినెట్లీ బి విత్ యు. గ్లాడ్ అమ్మ లాగానే మీరు కూడా ఉన్నారు టేకింగ్ కేర్ ఆఫ్ సమీరా సో మచ్. నాట్ జస్ట్ సమీరా, నాకు కూడా చాలా సారి చూసుకున్నారు. అండ్ ఐ వుడ్ నెవర్ ఫర్గెట్ మా మామయ్య హాస్పిటల్ ఉన్నప్పుడు మీరు ఎంత టైర్డ్ ఉండే, యూ వేర్ సిట్టింగ్ లిటరలీ 1 hour. అంటే మా మామయ్య బ్లడ్ గ్రూప్ అండ్ మామ్ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉండే, అండ్ వీ నీడెడ్ ఏ పాజిటివ్ అండ్ కోవిడ్ ఉండే, డోనర్స్ దొరకడం చాలా కష్టం ఉండే. కానీ అన్ఫార్చునేట్లీ మామ్ బీపీ హై ఉండే, లిటరలీ 1 hour కూర్చొని మెడిటేట్ చేసి ఎంత చేసినా కింద రానేలేదు. షీ డిడ్ హర్ బెస్ట్ బట్ అన్ఫార్చునేట్లీ you have always been very kind to us and thank you so much. God bless you. She's also another Samira like a very hard working. Samira la kaadu actually, she's opposite to Samira, very understanding and chaala jagratha padtadi and manchi chedu chaala aalochistadi. Ma Samira koncha careless ga untadu kani thanu undadu anamata. So quite opposite iddar actually. God bless, God bless. Thank you so much mom for always being there. God bless. Oh, wow. బాబు అల్లాఫిజ్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అల్లాఫిజ్ అమ్మా, అస్సలాం అలైకుం, బాయ్ బాయ్. అస్సలాం అలైకుం. వాలైకుం అస్సలాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. తెలుస్తుంది చాలా హుషారుగా చింగు టింగు టింగు అని తిరిగేస్తున్నారు. ఎవరైనా చెప్తారా అసలు సర్జరీ అయిందని కూడా ఎవరు చెప్పారు? అసలు ఒక్క నెల కూడా కాలేదు, 12-15 days అయిందా? 13th కి అయింది. సో ఈ ఇప్పుడు ఈ 4th ఈ రోజు, అదే అంటున్నా 22-23 days అయి ఉంటది. ఆ లోపే అసలు తిరిగేస్తున్నారు, అసలు ఏమి లేకుండా. సూపర్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం మేము. మీ ప్రేమ మీరంతా చూపించే. సరే, ఈరోజు అర్హాన్ బర్త్డే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం. నాకు ఎంత సంతోషం దానికన్నా ఎక్కువ మీకు సంతోషం. అందరికి వాడు ఫేవరెట్. చూస్తూ చూస్తూ పెద్ద పైదాసాల్ బహుత్ ఇంటెలిజెంట్, బహుత్ హుషార్, బహుత్ సమజ్దార్, బహుత్ మొహబ్బత్ దాదికి చేసా. ఎనీవేస్ మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు అలా అనేసి ఓ హడావుడి పడి అన్ని చేసుకోకండి, అప్పుడే కొంచెం రిలాక్స్డ్ గా చేసుకోండి. మంచిది, చాలా సంతోషం. ఓకే, బాయ్ బాయ్. అయిపోయిందా? ఎక్కడ ఎక్కడ హడావుడి అంతా? అల్హమ్దుల్లా అయిపోయింది. మేము వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని సర్దుకోవాలి పాప. అప్పుడు అసలు మెయిన్ పని ఉంటుంది. లక్కీ డైనింగ్ సెటప్ చేసాము, ఇప్పుడు ఖచ్చితంగా అంతా తీయాలంటే. సో అది ఎవ్రీ బర్త్డే కి అందరి ఇంట్లో ఉండే కామన్, ఏదైనా గెట్ టుగెదర్ కి ఉండే కామన్ ప్రాబ్లమ్. సరే, హౌ ఆర్ యూ ఫీలింగ్? వాట్ ఇస్ యువర్ చూస్తూ చూస్తూ 3 years అయిపోయాడు, వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? అన్బిలీవబుల్ గా ఉంది. అంటే అప్పుడు 3 years అయిపోయాయి అన్న ఫీలింగ్ వస్తుంది. మా వారు వచ్చారు, ఫ్రేమ్ ఏదో గలీజ్ చేశారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే.
సో అప్పుడే 3 ఇయర్స్ అయిపోయిందా అని. అండ్ లిటరలీ ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే, అంటే నిన్ననే వెళ్ళాను హాస్పిటల్కి, అడ్మిట్ అయ్యాను, అదంతా కూడా చూస్తూ చూస్తూ 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ అంటే వాడు 3 ఇయర్స్ కన్నా ఎక్కువ లాగా బిహేవ్ చేస్తున్నాడు, ద వే హీ టాక్స్, ద వే హీ బిహేవ్స్ అండ్ ఆల్ దాట్. సో ముసల్దాన్ అయిపోతున్నా, 3 ఇయర్స్కే ముసల్దాన్ అయిపోయావా? అంటే పెద్దగా వాడు పెద్దగా అయిపోతున్నాడంటే ఇంకా చూస్తూ చూస్తూ 3 కాస్త 30 అవుద్ది, వాడికి పెళ్లి, వాడికి పిల్లలు, అప్పుడు నేను మీలాగా కూర్చొని మా కోడలు నడుస్తా, ఎలా ఉంది ఫీలింగ్ అని. చాలా రోజులు ఉంది, చాలా దూరం వెళ్ళాలి, చాలా ట్రావెల్ చేయాలి. అప్పుడు కూడా నేను ఇలాగే కూర్చొని సమీరతో, సమీర కోడలతో కూడా మాట్లాడుతున్నా. నేను ఎందుకు క్రై చేయాలంట? నేను ఇప్పుడు ఏడుస్తుంది సమీర అని చెప్తున్నాడు మా వాడు. ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ, అల్హమ్దులిల్లాహ్, చాలా చాలా హ్యాపీ. అండ్ మీ అందరికి గొడవ పట్టింది చెప్పండి, ఎప్పుడు అహా డెలివరీ, ఎప్పుడా అహా డెలివరీ, ఎప్పుడా అదెందుకు చెప్పాలి నేను? ఇప్పుడు షార్ట్స్ లో చెప్తా మా గొడవల గురించి. మీరు తెలుసుకోదండి షార్ట్స్ చూడండి, లాంగ్ ఫార్మాట్ లో గొడవల గురించి మాట్లాడం, షార్ట్స్ లో మాట్లాడతాం. మీ గొడవలు గిడవలు తర్వాత నా ఛానల్లో ఇవన్నీ ఏం మాట్లాడదు, గొడవలు గిడవలు మాట్లాడు, ప్రేమ మాట్లాడాలి అంతే, మంచి మాట్లాడాలి అంతే, పాజిటివ్ గా మాట్లాడాలి. సో బేసిక్ గా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇంత లవ్ ఇస్తున్నందుకు అండ్ అర్హాన్కి ఇన్ని బ్లెస్సింగ్స్ అండ్ ఇన్ని విషెస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అత్తగారు నిజంగా బంగారం, బంగారు కోడల పిల్ల అంటారు కానీ మా అత్తగారు బంగారం. వెరీ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరు ప్రేమ బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి. నేను నాతో పాటు మా హస్బెండ్, నా బాబు, మా పేరెంట్స్, మా ఇన్ లాస్ అందరు బాగున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, సరే నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో, ఇంకా నేను మాట్లాడుకుంటా. అది ఫ్రెండ్స్, ఇప్పుడు మేమందరం బయలుదేరుతున్నాం ఇంటికి. దిస్ వాజ్ అవర్ స్మాల్ క్యూట్ లిటిల్ బ్లాగ్, అర్హాన్ బర్త్డే స్పెషల్. చూసారు కదా ఎంత హడావుడిగా, ఎంత అంటే క్యూట్గా చక్కగా జరిగింది. అండ్ అర్హాన్ కూడా హ్యాపీగా ఇప్పుడు అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపుతాను, ఇంకా మేము ఇంటికి వెళ్తాం బికాస్ ప్రిన్స్ కూడా పడుకోవాలి. లక్కీగా ప్రిన్స్కి రేపు స్కూల్ లేదు కాబట్టి ఇట్స్ అ హాలిడే. సో నాకు కూడా హాలిడే, తపసం కూడా హాలిడే అనమాట. సో ఇంకా బయలుదేరుతాం, ఇంటికి వెళ్తాం అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరు ఎవరైతే అర్హాన్ కోసం బ్లెస్సింగ్స్ అండ్ ప్రేమ పంపించారో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వాడికి ఎప్పుడు ఇలాగే మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని, ఎవరి దృష్టి వాడికి తగలకూడదని, వాడు ఇలాగే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ హోప్ నా బ్లాగ్ మీకు నచ్చితే ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.